దేవుని నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ శనివారము పౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచుండెను మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవైయవ వచనం వరకు మరియు ముప్పైవ వచనం నుండి ముప్పై వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం నుండి వచనం వచనం వరకు మరియు నుండి ముప్పై ఒకటవ మేము రోము చేరుకొని ఒక సైనికుని కాపలాలు పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడిను మూడు రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను వారు సమావేశమైనప్పుడు వారితో సోదరులారా నేను మన జనులకు మన పూర్వుల నుండి పొందిన ఆచారములకు వ్యతిరేకముగా ఏమి చేయకపోయినా ఎరుసలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమియులకు అప్పగింపబడి తిని వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయ ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమి చేసి ఉండలేదని వారు గ్రహించిది కాని యూదులు దీనికి అభ్యంతరము చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకొందునని చెప్పవలసి వచ్చెను కాని నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలెనని పిలిపించి తిని ఏలనా ఇస్రాయిల్ ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారు ఆయన నిమిత్తమే నేను ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని పలికెను పౌలు తాను అద్దెకు తీసుకొని ఇంటిలో రెండు సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజ్యము గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ ప్రభు నీతి మంతులు నీ దివ్యముఖమును దర్శింపగలరు ఓ ప్రభు నీతి మంతులు నీ దివ్యముఖమును దర్శింపగలరు ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించినవాడును భోజన పంక్తిన ఆయన వక్షస్థలమున వంగి ప్రభు మిమ్ము అప్పగించువాడెవడు అని అడిగిన వాడును అయిన శిష్యుడు తన వెంట వచ్చుట చూచి ఏసుతూ ప్రభు ఇతని విషయమేమి అని అడిగెను అందుకు ఏసు నేను వచ్చి వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి నీవు నన్ను వెంబడింపుము అనెను కనుక ఆ శిష్యుడు మరణింపడును వదంతి సోదరులలు బయలుదేరెను నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచు అది నీకేమి అని ఏసు పలికెను కాని అతడు మరణింపడని చెప్పలేదు ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమైనదనియు మనము ఎరుగుదుము ఏసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు వానిలో ప్రతిదాని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదు ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక